కర్ణాటక ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే 15 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో అనర్హత వేటుపడిన కాంగ్రెస్ జేడీఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం ఎన్నికలపై స్టే విధించింది. కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వచ్చే నెలలో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం పేర్కొంది. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడించింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 22కు వాయిదా పడింది. వాస్తవానికి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక ఉప ఎన్నికలను కూడా ఒకే దశలో నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అక్టోబర్ 21న జరిగే ఉప ఎన్నికలపై స్టే విధించాలని లేదా తమను ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ అనర్హత గురైన కర్ణాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత విధించడం వంటి అంశాలపై ఎలా వ్యవహరించాలన్న దానిపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కర్ణాటక స్పీకర్ సుప్రీంకోర్టును కోరారు.